వీరి భేటీ జగన్కు కలిసి వచ్చిందా? వైసీపీ అధినేత జగన్కు కొన్ని కలిసి వస్తున్నాయి. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత పోలవరం ఈ ఏడాది పూర్తి కాదని చంద్రబాబు దాదాపు చెప్పేశారు. 3 నెలల సమయం వృధా అయిందని, ఇప్పటి నుంచి పనులు వేగవంతం చేస్తేనే పోలవరం వచ్చే ఏడాదికి సాధ్యమవుతుందని చంద్రబాబు బయటకనేశారు. మోదీతో భేటీ తర్వాత చంద్రబాబు హుషారుగా కనిపించిన పోలవరం విషయంలో మాత్రం కొంత గందరగోళంలో పడినట్లే కనిపించింది. మోదీతో సమావేశమైన తర్వాత కూడా పోలవరం పూర్తి కాకపోవచ్చని ఆయన నోటి వెంట వచ్చిందంటే స్పష్టమైన హామీ మోదీ నుంచి రాకపోయి ఉండవచ్చన్నది వైసీపీ నేతల అంచనా. అంతేకాదు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3000 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చే విషయంలో కూడా క్లారిటీ వచ్చినట్లు లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2018 చివరి నాటికి నీరు ఇస్తామని గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అందుకు వైసీపీయే అడ్డుకుంటుందని, కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తుందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ వల్లనే ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని ఇప్పటి వరకు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ ఆరోపణలను ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఇప్పటి వరకు ప్రధాని మోదీతో అపాయింట్మెంట్ దొరకకపోవడంతో మోదీ కూడా జగన్ను దగ్గర తీసుకుంటున్నారని, చంద్రబాబును దూరం పెడుతున్నారని ఏపీ ప్రజలు కూడా భావించారు. కానీ తాజా భేటీతో ఆ అనుమానాలు నిజం కావని స్పష్టమయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో సాంకేతికంగా జరుగుతున్న అవకతవకలు, కాఫర్ డ్యాం వంటి అంశాలు కేంద్రం ఇచ్చిన నిధులకు సక్రమంగా లెక్కలు చూపకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్నది అర్థమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లెక్కలు సక్రమంగా చెబితే నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి కూడా ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వైసీపీపై చేస్తున్న విమర్శలు అర్ధరహితమని తేలిపోయిందంటున్నారు. దీంతో ఇక వైసీపీ పోలవరం ప్రాజెక్టుపై ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. శ్వేతపత్రం విడుదల చేయమంటే వెబ్సైట్లో చూసుకోమంటారని, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పోలవరం పూర్తి కాకపోవచ్చని మాట మారుస్తున్నారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మోదీతో భేటీలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా కేవలం నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఏడాది తర్వాత మోదీని చంద్రబాబు కలిసినా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చన్నది వైసీపీ సీనియర్ నేతల అభిప్రాయం. ఇన్నాళ్ళు అభివృద్ధికి వైసీపీ అడ్డంకి అని చెబుతున్న చంద్రబాబు మోదీని కలిసి వచ్చిన తర్వాత ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మోదీ చంద్రబాబు భేటీ తమకు కలిసి వచ్చిందంటున్నారు వైసీపీ నేతలు.